పట్టణంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో అరుణ హాస్పిటల్ డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు మానవత్వం మానవత విలువలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యార్థి దశలో మానవత విలువలు దేశభక్తి వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రణాళికబద్ధంగా చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు సామాజిక సేవలో అటు వైద్య రంగంలో ఏ క్షణాన ఏ రాత్రి పోయినా కానీ అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఘనత వీరి ఫాదర్ డాక్టర్ రాజారెడ్డి గారికి ఉంది. అలానే మనం చూస్తున్నాం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు జల్లిగడ్డ దగ్గర హాస్పిటల్ అది దాన్ని జీర్ణించుకొని అద్భుతంగా మీరు దాన్ని పాటిస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో చాలా చిన్నగా ఎందుకంటే కొన్ని ఈ మధ్య మొదటిసారి మన జగిత్యాల పట్టణంలో బయట ఎన్నో జరిగి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఫస్ట్ టైం ఒక న్యూస్ పేపర్లో వాట్సాప్లో చూసి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే బయట జరిగినాయి కానీ కాలేజీలలో జరగడం ఫస్ట్ టైం విన్నాను నేను. ఎందుకంటే మేము ఎన్నో కాలేజీలలో దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఒక 150 కాలేజ్ ప్రోగ్రామ్ చేసిన నేను. సో ఏ కాలేజీలో ఇట్లాంటి సమస్య నాకు కనిపించలేదు. ఇంట్లో ఉన్నారు సార్, వీళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేదాన్నారు. సో మంచిదేనా మనం ఇట్లా కలుసుకోవడం అనేది? కాదు, అవునా కదా? మీరు గట్టిగా చెప్పాలి. చేస్తారో? ఓకే, బెటర్ అవుతాయి. సో అదేవిధంగా ఈరోజు మనం నేను స్పీచ్ ఇచ్చి మీ లెక్చర్ చెప్పి లెక్చర్ చెప్పి వెళ్ళిపోవాలా డిస్కస్ చేద్దాం తెలియదు. కనీసం మనకు లేకుండా తెలిసి ఉండాలి కదా అదంటే. అవునా? డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళు నీట్గా ఉన్నారా లేదా, వాళ్ళ ఊరు ఏ ఊరు నుంచి అంటే పల్లెటూరు నుంచి వచ్చిరా, సిటీలు ఉన్న వాళ్ళ వాళ్ళ హోదా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిరా, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిరా, వస్తున్నాయి అర్థం అన్నీ. మరి ఇవన్నిటిని పెట్టుకుని మనం ఒక మనిషిని చూస్తే మానవత్వంలాగా అనిపిస్తుంది అది. మరి కనీసం మనమన్న వాటిని వదిలేద్దామా? సో నా మట్టుకు నేను కులమైనా మతమైనా అది పర్సనల్ లైఫ్. ఒక కుటుంబం ఎట్లనో కుటుంబం ఉంటుంది కదా, ఒక కుటుంబం అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ భార్య పిల్లలు అది ఎంతవరకు మన పర్సనల్, అవన్నీ బజార్ వేస్తాం మనం, వాటి గురించి గొప్ప చెప్పుకొని తిరుగుతామా? తిరుగుతామా? రోజు మన ఇంటి గురించి బయట చెప్పుకుంటామా? అట్లనే కులమైన మతమైన బయటికి వచ్చినామంటే వాటిని మర్చిపోవాలి మనం. అది ఇవన్నీ మర్చిపోయి జాతి మతం కులం ఉన్న వాళ్ళని అన్ని మర్చిపోయి ఒక మనిషిని మనిషిలాగా చూసినప్పుడు మనం మనవత్వం ఉన్నట్టు. అవునా? మరి ఈరోజు నుంచి పాటిద్దాం మనం అది, మంచిదా కాదా? ఎస్. ఒక ఆమె డెలివరీ అయింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ నిన్న జరిగిన సంఘటన. డెలివరీ అయింది 3 ఆడపిల్ల, వాళ్ళ భర్త బొంబాయిలో ఉంటాడు. సో అక్కడ నుంచి ఆల్రెడీ 2వ ఆడపిల్ల కొడుతుంది, కొట్టి పంపించింది ఆయన, దెబ్బలు కొట్టి పంపించేసిండు. పంపించిన తర్వాత 3 ఆడపిల్ల, ఆయన 6 నుంచి వదిలేసిండు. ఇప్పుడు నువ్వు కంపల్సరీ కొడుకుని అంటేనే నువ్వు రావాలి లేకపోతే రావద్దనే పరిస్థితిలో పంపించింది. వచ్చింది బ్యాంక్లకు, మళ్ళీ 3వ ఆడపిల్ల పుట్టింది, ఇంట్లో డిశ్చార్జ్ ఉండే, చాలా పూర్ పేషెంట్స్. సరే ఆయన, ఆ పాప 4 kgs ఉంది, పాప పుట్టిన పాప చాలా హెల్దీ ఉంది, మంచిగా ఆమె చూస్తే చాలా మంచి అనిపించింది. మేము కూడా వారం రోజులు ఆమె నవ్వించుకుంటే లడ్డు బాబు లడ్డు బాబు అనుకుంటే హ్యాపీగా ఉన్నాం, మంచిగానే ఉంది అన్నీ బాగానే ఉంటే. ఈరోజు బిల్లు కట్టే పరిస్థితిలో వాళ్ళ తల్లి ఏమైందమ్మా అంటే ఆమె అన్నీ అమ్ముకొని వచ్చింది, చిన్న కొద్దిగా నగలు ఉంటే అవన్నీ అమ్ముకొని వచ్చిన తర్వాత చెప్పింది నాకు బిల్లు కట్టే ముందు నిన్న. సో ఈ సంఘటన మనకు బాధ అనిపిస్తుందా? ఏం లేదు, ఏముంది లైట్ తీసుకుంటాం, ఏం చేయాలి మరి మనం? దాన్ని ఏమంటారు? కదా, అది లేకపోతే మనకు మనకు అది లేదనుకో, ఏం నాకేమైంది ఎట్లయింది నా పైసలు నాకు ఇష్ట అయిపోయి అనుకుంటే జరిగింది. ఒక అంటే పెటల్స్ అంటారు, పెటల్స్ అంటే బాగా రీచ్ అంటే కదా, కాబట్టి వాళ్ళు రీచ్ ఇంకొక పువర్స్ అంటే వాళ్ళు యాక్సిడెంట్ జరిగినందుకు వాళ్ళు ఏం చేశారు అంటే యాక్సిడెంట్ మొత్తం బ్లడ్ మొత్తం మారింది, హెడ్ మొత్తం వలిగిపోయింది, అయినా వాళ్ళు కార్లో కార్ గల్లు ఉంది కదా తనని కొట్టలే కొట్టలే, అది ఇట్లా ఒక పువర్ మండే ఇట్లా ఎట్లా కొట్టగలరు అట్లా, ఒక రీచ్ కాబట్టి పెటల్స్ కాబట్టి ఎందుకు కొట్టాలని ఉల్పించి పెట్టారు అట్లా. సపోజ్ సో ఇక మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ రీచ్ పర్సన్స్ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, పూవర్సన్ రెస్పెక్ట్ ఇయ్యనియరు.
దట్స్ ఐ వాంట్ టు సే కొంత మంచి వద్దు వాళ్ళ గారి పూర్స్ రెస్పెక్ట్ చేయాలి రీచ్ అని వాళ్ళు రీచ్ ఉన్న వాళ్ళకి మనీ ఉన్నాయని అనుకోవద్దు వాళ్ళ పూర్స్ ఎలా హార్డ్ చూడాలి వాళ్ళ మనసు ఎంత మంచి ఉంటుంది పైసలతో ఎప్పుడు చూడదు అండి మన మాట్లాడడం బిహేవియర్ బట్టి తెలుస్తుంది అది ఎంత మంచి వాళ్ళని ఇప్పుడు పైసలు మనీ బాగున్న వాళ్ళకి గమ్మంది బాగుంటుంది క్రౌడ్ బాగుంటుంది కానీ పూర్ వాళ్ళకి మాట్లాడడం మంచి ఉంది స్పీకింగ్ వాళ్ళు పెద్ద గొప్ప కారులో ఉండి అద్దాలు మంచిగా హైఫై ఉన్నారనుకో రిచ్ నాట్ రిచ్ 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 ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనదు అదే పూర్ పర్సన్ ఒకరు పూర్ పర్సన్ అయితేనేమో అందరు కొడతారు తిడతారు అని చెప్తున్నారు అది సో ఇది కామన్ గా జరిగేది చూసి ఎక్కడన్నా మీరు ఎవరన్నా ఈవినింగ్ అయిపోయి ఈవినింగ్ టైంలో తన కార్ పంచర్ అయిపోతుంది కానీ తన దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి చేయడానికి కానీ తను చేయరాదు రోడ్ పక్కకి వెళ్ళి వెయిట్ చేస్తారు ఎవరైనా చేస్తారా అనేసి హెల్ప్ చేయడానికి హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంది చాలామంది అటు ఇటు వెళ్తూ ఉంటారు కానీ ఎవరు హెల్ప్ చేయడానికి సిద్ధపడరు అప్పుడు ఒక అతను వచ్చి నేను హెల్ప్ చేస్తాను నేను ఈ ఊరి దగ్గరనే నేను మెకానికల్ వర్క్ చేస్తాను అనేసి చెప్తాను చి మేడం మీ కార్ రెడీ అయిపోయింది అని చెప్తాను అప్పుడు తను ఏం చేస్తారు ఈ డబ్బులు తీసి అతనికి ఇస్తాను అని అంటారు అంటే వద్దు మీరు ఇంకొకరు సహాయపడేటప్పుడు నన్ను మీరు తలుచుకొని సహాయపడాలి అని చెప్తారు నిస్వార్థంగా హెల్ప్ చేస్తే అది మనకు రిప్లై అనేది డెఫినెట్గా రిటర్న్స్ అనేవి వస్తాయి సో ఎంత పెద్ద మీనింగ్ ఇందులో మనకు చెప్పిన భగవద్గీతలు చెప్పిన ఇదే కురాన్ చెప్పిన ఇదే ఇంకోటి ఏం బుక్ బైబిల్ చెప్పిన ఇదే తెలుసు 5% కానీ మిగతా 95% రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అవునా కదా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ కొట్టడానికి ఎవడో ఒక్కడ చలో కొడదాం అంటే మిగతా వాళ్ళంతా ఆలోచించకుండా వస్తున్నారు అవునా సో మరి మనం అట్లా రెచ్చిపోదాం ఇప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పింది మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూసినాను సార్ మీకు ఒక విషయం తెలుసా ఇంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ నన్ను ఈ మధ్య కాలంలో నేను చేసే కార్యక్రమాలు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ నన్ను ఎంకరేజ్ చేసేది ఎవరో తెలుసు హైయెస్ట్ నాకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఆలోచన వచ్చి జస్ట్ సింపుల్గా ఈరోజు మాట్లాడుకుందామనే వచ్చిన ఇక్కడికి మళ్ళీ ఆ లీడ్ ఇండియా ప్రోగ్రాంలో మాత్రం ఒక 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది మీకు డెఫినెట్గా అన్నీగా మన పేరెంట్స్ ఏంటి మన ఎడ్యుకేషన్ ఏంటి మన గోల్ సెట్టింగ్ ఏంటి మన సొసైటీతో మనం ఎట్లుండాలి ఇవన్నీ మనం నేర్చుకోవడం జరుగుతుంది వన్ ఈజ్ ఈడియా అబ్యూస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ Adolescent people are facing depressive mood. That means they can't come to college. They feel very angry and anxious. They don't feel to come to college because they are being up to late night. That is up to 1 o'clock or 2 o'clock. This Western culture have migrated to our India. Here, this culture should be eradicated, vanished out. So. Many of our parents are not thinking, they are being careless about this one. One more thing in TDI abuse, in our India, 46.2 members. చాలా ఇష్టమైంది నిజంగా అంటే నేను అప్పుడే చెప్తున్నాను నేను స్ట్రెచ్ చేస్తున్నాను మన దగ్గర మన కాలేజీలో మన మధ్యలో జరిగేది మనకు జరిగేది అని చెప్తే మీరు ఎవరు క్యాచ్ చేసుకుంటారు సో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమైందా మీకు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మాకు ఎట్లుంటుంది ఇప్పుడు డే అంతా బిజీ ఉంటాం హాస్పిటల్ సో ఫ్రెండ్స్తో కాంటాక్ట్ ఉండాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి సొసైటీ గురించి సో మీతో మాట్లాడాలంటే నేను తెలుసుకుంటుండాలి వాటి కోసం లేట్ నైట్స్ ఉంటాను డెఫినెట్గా నేను 2 o'clock 3 o'clock వరకు కూడా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఆన్ ఉంటే చూస్తుంటాను ఆ టైంలో కూడా నాకు స్టూడెంట్స్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి 2 గంటలకు ఇప్పుడు నాకు పేషెంట్ ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను వానికి ఏం పని ఉందో నాకు అర్థం కాదు 2 గంటల రాత్రి ఏం పని ఉంటుంది మిగతా సబ్జెక్ట్ చెప్పగలుగుతాం కానీ నేను 10th నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అయినా ఇప్పుడు మర్చిపోయాను రెజ్లర్ సార్ ఆ రెజ్లర్ గురించి ఆయన చెప్పినప్పుడు నేను కూడా చదివిన న్యూస్ కానీ నేను ఇంత డీప్గా ఆలోచించలేదు ఇగో ఇది ఏరియా ఏదైతే స్కర్టింగ్ బార్డర్స్కి ఇస్తామో దట్ ఈస్ పెరిమిటరీ అని చెప్తే అప్పుడు అర్థమైంది అది బయటకు వచ్చి మీ అందరికీ చెప్పిండు ఆ డ్రగ్స్ గురించి నేను చెప్తే మీరు ఫీల్ అవుతారని నేను చెప్పలేదు తను వచ్చింది కాబట్టి ఇప్పుడు టాపిక్ వచ్చి చెప్పినాం సో అది కూడా క్యాన్సర్ ఇటు సీరియల్ ఇటు డ్రగ్స్ 2 క్యాన్సర్ ఈరోజు అనుకున్న టాపిక్ ఏంటి మీరు ఓకే ఇంకొకటి నేను మాట్లాడుతున్నంత సేపు ఇట్లా తిరిగి చూడదు చెప్తున్నా కళ్ళు మూసుకోవాలి లేకపోతే ఇటు చూడండి ఇటు ఒకటి అబ్బాయి కళ్ళు మూసుకోండి ఓకే తత్వం గురించి మీకు తెలుసా
అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామా, నేను స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవాలా? వెరీ గుడ్. మీరు స్పీచ్ ఈ సారే కౌ వూండెడ్ అంటే ఆవు దాన్ని ఎవరో యాక్సిడెంట్ లో గుద్దేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వ్యక్తి ఆవు గురించి తెలియదు, కానీ హీ ఆఫ్టర్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్ హీ థాట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో హీ అడ్మిటెడ్ ద కౌ ఇన్ ఏ కేర్ టేకింగ్ వాట్ వీ కాల్ కేర్ ఫోర్ కౌస్ ఆర్గనైజేషన్. ఈ బ్రాట్ ద కౌ అండ్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద ఆర్గనైజేషన్. Humanity, as sir said, this is the single word, this is the word itself with certain letters. We people will be searching in the meaning of humanity, just say, all will be saying that you should be like this and you must not lose your human values. But in our day-to-day life, it just became the word, it's not the practice. We are not bringing it in our practice, implement, but it's not my point that I'm not pointing all you people. So, just one of the story I have read is, one of the auto driver who lives in Bangalore, the last customer who was taking is one of the girls. In college would be very difficult because as they were there, generation is increasing, certain very everything nuisance is creating. Even that may be from girl side or that may be from boy side. You must respect each other. Respecting first, give respect, take respect. These words that should be having in every that should be having everyone's heart and in everyone's mind. ఆమె చెప్పినప్పుడు ఇప్పుడు నిన్న వచ్చిన ఫోన్ కాదు. సో అది ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళ ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి చూసుకొని వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఇంకొకటి ఈవ్ టీజింగ్ గురించి చెప్పారు. సో అది రాక్షసత్వంగా మనం ఎవరినో ఏడిపించడానికి ఒక ఆడపిల్లను ఏదో ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. బట్ మీతో ఓన్లీ మీరు కూడా కొద్ది వినాలి. ఈ కాలంలో అంటే నేను ఆల్మోస్ట్ ఒక 150 ప్రోగ్రామ్ చేసిన ఆల్మోస్ట్ 150 కాలేజీలలో స్కూళ్ళలో కార్యక్రమాలు చేస్తున్నాం కదా. సో విలేజ్లో తిరిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఒక ప్రోగ్రామ్ చేసినాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఎవరైతే 10th క్లాస్ టాపర్స్ ఉంటారో పిల్లలు, వాళ్ళ పేపర్స్ ఫోటోలు వస్తుంటాయి మనకు, ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నేను అవి లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ రిపోర్టర్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ఇల్లు తెలుసుకొని డైరెక్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. 2 ఇయర్స్ నుంచి పనిచేస్తాను. ఫస్ట్ ఎవరు మలానా? హూ ఈజ్ మలానా? ఆమె చెప్పడానికి కూడా చూసి తెలుసా, మాట అటెంప్ట్ జరిగింది దీని మీద. సో అయినా కానీ ఈరోజు తల ఎత్తుకొని మొత్తం ప్రపంచానికి సమాధానం చెప్పిందా, ఓన్లీ వన్ స్లేట్ అండ్ వన్ పెన్సిల్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ ద సొసైటీ అని చెప్పి. ఓకే, సో అవి అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, అది మానవత్వం అంటే. వాళ్ళని తీసుకెళ్ళి లేబర్ చేసి వాళ్ళ మీద డబ్బులు సంపాదించే వాళ్ళు సినిమాలలో చూస్తుంటాం కదా, ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా వచ్చింది. సో అట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి he gathered 80,000 children, 80,000 80,000 మంది పిల్లల్ని సో రైల్వేస్లో అక్కడ ఇక్కడ అడుక్కొని అది చైల్డ్ లేబర్ను పూర్తి చేయడానికి చేస్తే ఆయన మీద ఒక 15 times అటెంప్ట్ మర్డర్ జరిగింది. 15 times మంచి స్టూడెంట్స్ కాబట్టి చదువుకోవడానికి వస్తున్నాం. సో బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది మన బాధ. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పొద్దులేస్తే కనిపిస్తాయి మనకు, అవునా? ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ ఇన్ జనరల్, అంటే మీకు పర్సనల్గా లేకపోవచ్చు, ఇన్ జనరల్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు లేవు కానీ లేదు.